ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు అమెరికా విసరదు మెదక బుర్లాపి ఆర్టిస్ట్ వైతే మా అందరి బొమ్మలు గీసి చూపించు మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి నేను ఏసేవరకు కదలొద్దు భంగిమలు ఏంటి రేయ్ అజల్దా ఎల్లోరా కజరహో రామప్ప నువ్వు అయ్యప్ప నువ్వు అయ్యప్ప ఇదిగో రడిప్ప నీరప్ప నువ్వు ఏయప్ప కదలొద్దు अरे एस्ट्रो की चो नीदे नीदे मी फिगर्स की क्यारेक्टर्स की सिंबालिक गा वेसेनु चूस कोंडे वाव वांडरफुल Wow, super. Amazing. ఒక ఆర్టిస్ట్ ఒక సొంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. So, don't underestimate any సొంబేరి. Understand? ఏవో ఇట్లా? కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఆ. ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. జనాల బ్లడ్ సర్క్యులేషన్ పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కలం విదల్చండి He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. Give me party, party. Okay, give it to him. thank you, thank you. It's okay. It's okay. All the best. Bye. Go, go, enjoy. శామ్యుల్ గారిని సుజలాల బట్టి శ్రీకాకుళం వదిలేసింది ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో దయ్యం నయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది రష్యా సర్కు వాసనగా చిక్కిచ్చేస్తుంది ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్ అయ్యా మహాకవి నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం కానీ వాడే స్వామీజీలా ఉచ్చి సోలంతో గుచ్చి ఇరిగటాకి ఇచ్చి వెళ్ళాడు వాడిని ఏం చేస్తాం ఏకముంది త్రేణి వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ ఏం మహర్దశ ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారినర్స్ దగ్గర తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం ఫారిన్ సర్కు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్ ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి ముందు ఆ పని చూడు పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు పొట్టుడు జేబులో 500 కాయి తెచ్చుకెళ్ళాడు ఎక్కెళ్ళాడు నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి దండం పెడుకో రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు అని రాని ఆడ సంగతి చూస్తా గురుడు నీ కేసు
ఇప్పుడే ఇలా చెప్పి అలా సిగ్గుపడ్డం అనుకో 12 తారీఖు ఊరెళ్ళిపోద్ది 12 పేజీ లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు పన్నెండు సార్లు ఆల్రెడీ పెట్టింది అమ్మాయిలు ఉత్సవం చూసారు కదా బాగుందండి మీరు ఇంటికెళ్ళండి నాకు ఇక్కడ చాలా పనులు అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని ముక్కోట ఏకాదశి జాగరణకు వచ్చారు చాలా సంతోషం కాస్త ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి నేను అలా వెళ్ళి వచ్చేస్తాను మీ ఇద్దరు మేనేజ్ చేయండి నా నిద్ర వస్తుంది అమ్మో ఇటు కవిగా ఉంటాడు ఇటు వెళ్తా నీకు కూడా నిద్ర వస్తుంది అవునరా నాకు కూడా నిద్ర వస్తుంది చిన్న అమ్మేసి వస్తుంది అమ్మా రమ్మా రెండోదే రెండోదా నేను కూడా వస్తున్నా ఈ సోంబేర్లేని అయ్యో అయ్యో అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి ఉత్సవ విగ్రహాలు మాయమైపోయి అయ్యో అయ్యో ఏమండి ఏమండి ప్రెసిడెంట్ ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి ఏం చేద్దాం ఇప్పుడు ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం వచ్చి వాళ్లే తెలుస్తారు నమస్కారం అండి విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి ఈ మంటపంలోంచి చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి ఏంటయ్యా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి అదే అర్థం కావడం లేదండి మీతో పాటు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారా ఇప్పటిదాకా ముగ్గురు కుర్రాళ్ళు ఉండాలండి వాళ్ళు కూడా కనిపించట్లేదు కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి ఎందుకైనా మంచిది ఇక్కడ వెతుకుదామండి సార్ ఇక్కడ ఎవడు పడుకున్నట్టున్నాడు వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు వెళ్ళి సార్ని పిలు సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు డౌట్గా ఉంది సార్ పద నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా నా బిడ్డ ఏ నేరం చేయడు ఇందులో ఏదో మోసం ఉంది అవునమ్మా మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు ఇలాంటి యదో పనులు చేయడు ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు మీ వాడు జైల్లో ఉన్నట్టున్నా తెలుసమ్మా పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు అయినా మనుళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి మనోళ్ళ మీద అనేరం ఏంటి అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా మన కుర్రాళ్ళంతా మంచాడే అనుకుంటాం త్రాస్తులం తెలిసాకే తలబట్టుకుంటాం మంచాడు మంచాడు అనుకుని ఆ గుడమ్మ గారు మనవడు ఏం చేశాడు గుళ్ళో గంట ఎత్తికెళ్ళి గుడమ్మ తాగాడు గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది ఇంతెందుకు ఆ సీనుగాడు సింగపూర్ సెంటిచ్చి సీతమ్మ కోడలు లేపకెళ్ళా ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు నా కొడుకు బయటపడే దారి చూడండి ఏమీ లాభం లేదు 7-8 ఏళ్ల శిక్ష ఖాయం కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు గట్టిలో ఆయన పెట్టండి మరి